తెలంగాణలో 190,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని పిఆర్సి నివేదికనిస్తే కేవలం 80,000 ఉద్యోగాల ప్రకటన మాత్రమే చేశారని బీజేపీ నేత భానుప్రకాష్ అన్నారు. ప్రస్తుతం 30,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని మిగతా ఉద్యోగాలకు అతి త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వని కారణంగా మీ అలసత్వం మీ నిర్లక్ష్యం కారణంగా మీరు మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో వయో పరిమితి దాటిపోయి దాదాపుగా 4 లక్షల మంది యువకులు ఈ ఉద్యోగాలకు అనర్హులుగా మారారు వయో పరిమితి కారణంగా. మీరు 3 సంవత్సరాలు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వయో పరిమితిని సడలించిరు. 4 సంవత్సరాల నుంచి కూడా కానిస్టేబుల్ ఉద్యోగ నియమకాలు చేపట్టని కారణంగా వారంతా కూడా 4 లక్షల మంది సుమారుగా వారు ఈ ఉద్యోగాలకు అనర్హులుగా మారారు. 2 సంవత్సరాలను అదనంగా వయోపరిమితిని సడలించి వారందరికీ కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేస్తుంది. గత 15-20 రోజులుగా రాష్ట్రంలో ఈ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోలీస్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులంతా మా ఏజ్ దాటిపోయింది, వయోపరిమితి దాటిపోయింది, మరో 2 సంవత్సరాలు సడలించండి అని చెప్పేసి వారు ఎన్నో పోరాటాలు చేస్తారు. వాళ్ళని ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్లలో బంధిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళని నిర్బంధించి కనీసం వారికి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేరు. వారు ఎన్నో సంవత్సరాలుగా పల్లెల నుంచి పట్టణంకి వచ్చి మాకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పేసి ఇక్కడ డబ్బులు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లో చుట్టూ తిరుగుతూ కోచింగ్ తీసుకుని మేము ఉద్యోగం సంపాదిస్తామని చెప్పి ఎన్నో ఆశతోటి ఎదురు చూసారు. కానీ వాళ్ళ ఆశలను అడియాశలు చేస్తూ మీరు ఆలస్యం చేసినటువంటి కారణంగా మీ నిర్వాహకం వల్ల 4 లక్షల మంది యువకులు ఉద్యోగాలకు అనర్హులుగా మారారు. మీరు వెంటనే మరో 2 సంవత్సరాలు వయోపరిమితిని సడలించి ఈ ఉద్యోగ నోటిఫికేషన్లకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేస్తుంది. 20వ తారీఖు వరకు ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం. వాటిని కూడా మరో 15 రోజులు పొడిగించాలని చెప్పి కూడా భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేస్తుంది. 2 సంవత్సరాలు మీరు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వయోపరిమితిని సడలించండి, లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క యువకునికి అన్యాయం జరిగినా కూడా భారతీయ జనతా యువమోర్చ సహించే ప్రసక్తే లేదు, వారి పక్షాన పోరాడుతుంది. ఖచ్చితంగా 2 సంవత్సరాలను మీరు వయోపరిమితి సడలించాల్సిందే. వయోపరిమితి సడలించేంత వరకు కూడా మరో 15 రోజుల పాటు వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా భారతీయ జనతా యువమోర్చ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో నిరుద్యోగులతోటి కలిసి కానిస్టేబుల్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరితోటి కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతున్నారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ అనేక సంవత్సరాలు